करोना कारण लाकडौन वल्ल इवाला ईएएस कोचिंग इच्छे विधान मारिंदि आमाटकि वस्ते टोटल एड्युकेशन सिस्टम मारिंदि अदि एलकेजी नुंचि पीजी वरकु बट मन ईएएस कोचिंग सेंटर संबंधी ప్రధానంగా ఇంతవరకు ఢిల్లీ కాని హైదరాబాద్ కాని ఇతర ఏదైనా కొన్ని ప్రాంతాలకు వెళ్ళి స్టూడెంట్స్ కోచింగ్ తీసుకునేవాళ్ళు కానీ నాకు తెలిసినంత వరకు రాబోయే 2 నెలలు 3 నెలలు ఈవెన్ ఒక 6-7 నెలల పాటు ఉంటుంది కోచింగ్ ఉన్న ఫిజికల్గా అనేకమైన ఇబ్బందులు ఉంటాయి అటు మూమెంట్ కావచ్చు అంటే గ్రామాల నుంచి పట్టణాలకు రావడం కావచ్చు ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్ళడం లాంటివి కావచ్చు వాట్ ఎవర్ యు నేమ్ ఇట్ అందుకనే దాదాపుగా ఢిల్లీ స్థాయి కోచింగ్ సెంటర్ల నుంచి హైదరాబాద్ స్థాయిలో ఉన్న కోచింగ్ సెంటర్ల వరకు ప్రతి కోచింగ్ సెంటర్ ఇప్పుడు ఆన్లైన్ షిఫ్ట్ అవ్వడం జరిగింది దాదాపుగా ఫేస్బుక్ లైవ్ ద్వారా కావచ్చు యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ల ద్వారా కావచ్చు ఇతరత్ర వాటి ద్వారా కావచ్చు అనేకమైన రూపాలలో కోచింగ్ని ఆన్లైన్లో అందించడానికి ఇవాళ సంసిద్ధమవుతున్నాయి ఆ మాటకు వస్తే విచిత్రం ఏంటంటే మారుతున్న ట్రెండ్స్కి అది కరెంట్ అఫైర్స్ కావచ్చు సబ్జెక్టులు కావచ్చు సిలబస్లు కావచ్చు లేదా ప్యాటర్న్స్ కావచ్చు వీటన్నిటికీ స్టూడెంట్స్ కన్నా ముందే ఎలర్ట్ అయ్యి మారి కొత్త కొత్త కోణాల్లో కొత్త కొత్త డెవలప్మెంట్స్కి అనుగుణంగా కోచింగ్ ఇవ్వడం అనేది కోచింగ్ సెంటర్లకి ఫ్యాకల్టీలకి ఎప్పటి నుంచో ఉన్న అలవాటే అది ఇవాళ మా కొత్తగా వచ్చింది కాదు కానీ ఇవాళ ఈ లాక్డౌన్ల వల్ల ఇతరత్ర కారణాల వల్ల సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడం కావచ్చు ఇతరత్ర వాటి వల్ల ఖచ్చితంగా స్టూడెంట్స్ యొక్క సైకాలజీ మారాలి స్టూడెంట్స్కి ఇవాళ కోచింగ్ తీసుకునే విధానంలో మార్పు రావాలి అది ఎలా ఉంది అనుకున్నప్పుడు ఒకటి ఖచ్చితంగా ఆన్లైన్కి షిఫ్ట్ అవ్వడం అనేది మీరు సైకలాజికల్గా డిసైడ్ అవ్వండి దాదాపుగా ఇప్పటికే చాలామంది స్టూడెంట్స్ డిసైడ్ అయ్యారు ఇంకా ఆఫ్లైన్లో కోచింగ్ ఉంటుందా ఆఫ్లైన్లో కోచింగ్ ఉంటుందా అని అడిగే స్థాయిలోంచి ఆన్లైన్కి షిఫ్ట్ అయిపోండి అది మొదటిది నేను ఇవ్వగలిగిన సజెషన్ ఇంకా రెండవ సజెషన్ ఏంటంటే సాధారణంగా ఆన్లైన్లోకి మీరు షిఫ్ట్ అవుతున్నప్పుడు మనకు కొద్దిగా ఏమనిపిస్తుందంటే ఆన్లైన్లో ఆ క్వాలిటీ ఆఫ్లైన్లో ఏ క్వాలిటీ అయితే ఉంటుందో ఆ క్వాలిటీ ఉంటుందా ఉండదా అలాంటి డౌట్స్ ఉంటాయి నాకు తెలిసినంత వరకు మెజారిటీ ఆఫ్ ద కోచింగ్ సెంటర్స్ ఆ క్వాలిటీని యాజ్టిజ్గా మెయింటైన్ చేస్తాయి ఇక మూడవది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆన్లైన్కి షిఫ్ట్ అవుతున్న మీరు సెల్ఫ్ డిసిప్లిన్ ఎక్కువగా కలిగి ఉండాలి ఎందుకంటే ఆఫ్లైన్లో మీరు ఏం చేస్తారు క్లాస్ రూమ్కి వస్తారు ఖచ్చితంగా ఏదో 6 o'clock క్లాస్ అంటే క్లాస్కి వస్తారు క్లాస్ రూమ్లో కూర్చుంటారు క్లాస్ రూమ్లో సెల్ ఫోన్లు వాడకూడదు క్లాస్ రూమ్లో ఏదో చెగోడీలో లేదా చాక్లెట్లో తినకూడదు క్లాస్ రూమ్లో ఎవరితో మాట్లాడకూడదు అటెంటివ్గా ఉండాలి అలర్ట్గా ఉండాలి సార్ తిడతారేమో భయంతో ఉండాలి భక్తితో ఉండాలి గౌరవంతో ఉండాలి కానీ ఆన్లైన్లోకి వచ్చేసరికి ఏం చేస్తారంటే మీరు ఇంట్లో కూర్చుని ఉంటారు కొంతమంది ఆవకాయ తింటూ ఉంటారు కొంతమంది మామిడి పండు తింటూ ఉంటారు కొంతమంది ఏమో చెగోడులు తింటుంటారు కొంతమంది చాక్లెట్లు తింటుంటారు కొంతమంది ఏదో శేషతల్పం మీద శ్రీ మహావిష్ణువులో పడుకుని కూడా క్లాసులు వింటూ ఉంటారు పైగా ఆన్లైన్లో ఏంటంటే ప్రతి క్లాసు లైవ్లో లైవ్తో పాటు రికార్డింగ్స్ కూడా ఇస్తూ ఉంటారు అలాంటప్పుడు ఏంటంటే లైవ్ మిస్ అయితే మిస్ అయింది రాబోయే రికార్డింగ్ అని వినొచ్చు అని అనుకునే అవకాశం ఉంది లేదా రికార్డింగ్ వింటూ ఎక్కడో మనకి ఒక చిన్న అటెన్షన్ తగ్గిందనుకుంటే ఏదో ఒక 5-6 నిమిషాల పాటు క్లాస్ వెళ్ళిపోయినా మళ్ళీ వెనక్కి తిరిగి రివైండ్ చేసుకుని మళ్ళీ క్లాస్ వినవచ్చు లేదా 1-2 సార్లు వినవచ్చు ఇదంతా అడ్వాంటేజ్ కానీ అదే డిసడ్వాంటేజ్ ఎందుకంటే మన అటెన్షన్ లెవెల్ పడిపోతుంది మన మెమరీ లెవెల్ పడిపోతుంది మన అలర్ట్నెస్ లెవెల్ పడిపోతుంది అందుకని ఖచ్చితంగా ఆన్లైన్లోకి షిఫ్ట్ అవుతున్న స్టూడెంట్స్ తమకు తాము సెల్ఫ్ డిసిప్లిన్లో ఉండాలని డిసైడ్ అవ్వాలి ఆ మాటకు వస్తే ప్రత్యేకంగా ఎప్పుడు ఇలాంటి పాండమిక్స్ కానీ మహమ్మారులు కానీ ప్రపంచ యుద్ధాలు లాంటివి కానీ జరిగినప్పుడు ఏ దేశాలైతే సెల్ఫ్ డిసిప్లిన్తో ఉన్నాయో ఉదాహరణకి జపాన్ లాంటి దేశాలు ఏ దేశాలైతే సెల్ఫ్ కమిట్మెంట్తో ఉన్నాయో ఉదాహరణకి చైనా లాంటి దేశాలు ఏ దేశాలైతే తమను తాము ఎప్పటికప్పుడు మార్కెటింగ్ చేసుకున్నాయో అమెరికా లాంటి దేశాలు అవి డెవలప్ అవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే ఒక సంక్షోభంలోంచి ఒక అవకాశాన్ని వెతుక్కోవడం ఒక సమస్యలోంచి ఒక సవాల్ని స్వీకరించడం ఒక చేదు అనుభవంలోంచి తీపి గుళికల్ని పట్టుకోవడం ఒక లోయల్లోంచి శిఖరాల్లోకి ఎదగడం ఖచ్చితంగా నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి ఒక 24 గంటల ముందు నరేంద్ర మోడీ భారత ప్రధానమంత్రి లాక్డౌన్ 4.0 ఎక్స్టెండ్ చేయాలా మానాలా అనే దానికి సంబంధించిన ఒక ఆయన ఇచ్చిన ఒక దేశాన్ని జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఆత్మనిర్భయ భారత్ అనే దాన్ని చెప్పడంలో ఉన్న ఉద్దేశం అదే సెల్ఫ్ రిలయన్స్తో పాటు సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో పాటు సెల్ఫ్ రెస్పెక్ట్తో పాటు సెల్ఫ్ కమిట్మెంటెడ్ సెల్ఫ్
డెడికేషన్ అండ్ డిసిప్లిన్ ఉన్న జాతిగా మనం ఎదగాలి అని చెప్పడం. అందుకని ఈ గురుకులంలో నేను ప్రత్యేకంగా ఎప్పుడూ లైవ్ క్లాసెస్ ఇస్తూ ఉంటాం, ఎప్పటికప్పుడు రికార్డెడ్ క్లాసులు ఇస్తూ ఉంటాం. దానికి తోడు మెమరీని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, కాన్సన్ట్రేషన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, మెడిటేషన్ లాంటివి ఎలా చేయాలి, మనకి మన అలర్ట్నెస్తో ఎలా ఉండాలి, సెల్ఫ్ డిసిప్లిన్ ఏ విధంగా మనకి ఏర్పాటు చేసుకోవాలి, ఫ్యాకల్టీతో సమానంగా ఒక స్టూడెంట్గా మనం కూడా ఎదగడానికి కావలసిన ప్రయత్నాలు ఏం చేయాలి లాంటివి ఈ గురుకులంలో నేను మా దగ్గర జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్కి గతంలోనూ చెప్పాం, ఇప్పుడు వాటిని మరింతగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఎప్పటికప్పుడు ఈ గురుకులం అటు కరెంట్ అఫైర్స్ని, ఇటు కంటెంట్ని, ఇటు జాగ్రఫీ లాంటి సబ్జెక్ట్స్ని, అటు స్ట్రాటజీని, అన్నిటికన్నా మించి భారతదేశానికి సంబంధించిన సమూలమైన అంశాలని, ఇవి మాత్రమే కాకుండా టెక్నాలజికల్ డెవలప్మెంట్ కావచ్చు, లేదు సోషలాజికల్ డెవలప్మెంట్ కావచ్చు, లేదు కొత్త కొత్తగా వస్తున్న ట్రెండ్స్ని పట్టుకోవడం కావచ్చు, అన్నిటికన్నా మించి ఇందాక నేను చెప్పినట్టుగా మెడిటేషన్, కాన్సన్ట్రేషన్, అదేవిధంగా డెడికేషన్, సెల్ఫ్ డిసిప్లిన్, మనకి మనమే ఒక చోతక శక్తిగా సెల్ఫ్ ఫోర్స్గా ఏర్పడేందుకు వీలైన ప్రత్యేక క్లాసెస్ని మీకు అందించబోతున్నాను ఈ గురుకులం ద్వారా. ఇంట్లో ఉన్నా, ఆఫీసులో ఉన్నా, పార్కులో ఉన్నా, వంటింట్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే, ఎప్పుడైనా సరే, పగల రాత్రి సంబంధం లేకుండా ల్యాప్టాప్ మీ చేతిలో ఉన్నా అక్కర్లేదు, ఒక్క మొబైల్ ఫోన్ మీ చేతిలో ఉన్నా మీరు ఖచ్చితంగా ఐఏఎస్ అయ్యేందుకు వీలుగా ఆన్లైన్ ద్వారా గైడెన్స్, ఓరియంటేషన్, సెమీ కోచింగ్ని మీ ముంగిట్లోకి తీసుకొచ్చే ప్రయత్నం